సో వెల్కమ్ బ్యాక్. మరి ఈ రోజున పిఠాపురంలో మరి ఈరోజు లాస్ట్ డే ప్రచారంలో సాయంత్రం 6 గంటల వరకే కాబట్టి ఈరోజు రోడ్ షో ఉండబోతుంది పవన్ కళ్యాణ్ది. సో పవన్ కళ్యాణ్కి మద్దతుగా రామ్ చరణ్లో మదర్ సురేఖ ఈ రోజున రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించబోతున్నారు. మరి రామ్ చరణ్ కూడా మరి ఈ రోజున పవన్ కళ్యాణ్తో పాటు ప్రచారంలో పాల్గొంటారా, రోడ్ షోలో పాల్గొంటారా? ఎందుకంటే యాక్చువల్గా మెగా కాంపౌండ్ నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ కానీ. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజున రామ్ చరణ్, సురేఖ వాళ్ళ మదర్, ఆల్రెడీ చిరంజీవి కూడా ఆడియో రూపంలో ఆల్రెడీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చెప్పడం జరిగింది, సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈసారి రామ్ చరణ్, సురేఖ మరి ఈ రోజున కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోబోతున్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మరి రోడ్ షోలో పాల్గొంటారా అనేది మనకి మరింత ఇన్ఫర్మేషన్ టెంపుల్ దగ్గర నుంచి మా కరస్పాండెంట్ సతీష్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. సతీష్, సీతారామరాజు, కాకినాడ జిల్లా పిఠాపురం ఒక మెగా సిటీ కింద మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా కూడా మెగా కాంపౌండ్ అంతా కూడా పిఠాపురంలో ఉంది. ఈరోజు కూడా అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్, అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలాగే సురేఖ, చిరంజీవి సతీమణి సురేఖ ఇద్దరు కూడా నేరుగా బద్రపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా కూడా పిఠాపురం కూడా చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే పిఠాపురానికి సంబంధించి పాదగయ్య అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి, ఎందుకంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే, ఇక్కడ చేసుకోవడానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ పాదగయ్య అమ్మవారికి సంబంధించి పవన్ కళ్యాణ్కి అత్యంత సెంటిమెంట్గా ఈ ఆలయం ఉంది కాబట్టి మొదటగా ఇక్కడికి వచ్చి రామ్ చరణ్ కావచ్చు, మరిపక్క సురేఖ కావచ్చు, వీరిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం కూడా నేరుగా చేబ్రోల్ సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మరొక అక్కడి నుంచి నేరుగా కూడా పవన్ కళ్యాణ్ రోడ్ షో, అంటే పిఠాపురానికి సంబంధించి ఈరోజు ఆఖరి ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారంలో కూడా అటు రామ్ చరణ్ పాల్గొని కూడా కొన్ని ఆయనతో పాటు కూడా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఈ పిఠాపురానికి సంబంధించి అటు జనసైనికులు కావచ్చు, దాదాపు గోదావరి జిల్లాల అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి నేరుగా అక్కడ అభిమానులు కావచ్చు భారీ ఎత్తుగా కూడా 1x1 కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి 15 రోజుల నుంచి కూడా అటు సాయి ధర్మ తేజ్ కావచ్చు, వైష్ణవ తేజ్ కావచ్చు, అలాగే మెగా కాంపౌండ్ నుంచి వీళ్ళందరూ రావడం జరిగింది. ఇటీవలే అల్లు అర్జున్ కూడా తన మద్దతు కూడా తెలపడం జరిగింది. నేరుగా పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతు కూడా జరపడం జరిగింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వారి పూర్తి మద్దతు సహకారం కూడా అందించడంతో పాటు కూడా నేరుగా ఇక్కడికి రావడం, రోడ్ షోలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రచారం ఆఖరి రోజు కాబట్టి ఈ ప్రచారం జోరు మరింత ఊపందుకున్న పరిస్థితి నెలకొంది. ఓవరాల్గా పిఠాపురానికి సంబంధించి ఎక్కడ చూసినా సరే జన సైనికులు, టీడీపీకి సంబంధించిన నాయకులతో పాటు కూడా కూటమి వేవైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి. సపోజ్ మరి ఏదైతే పిఠాపురానికి సంబంధించి కుక్కుటేశ్వర ఆలయం, అలాగే పాదగయ్య అమ్మవారి ఆలయం ఏదవుతుందో ఆలయం దగ్గర మనం ఉన్నాం చెప్పొచ్చు. ఇక్కడి నుంచి నేరుగా కూడా బద్రపూడి విమానాశ్రయం దగ్గర నుంచి రామ్ చరణ్, అలాగే సురేఖ గారు ఇద్దరు కూడా నేరుగా ఇక్కడికి రావడము, నేరుగా అక్కడికి వెళ్ళి ఆలయం దగ్గర దర్శనం చేసుకున్న అనంతరం కూడా అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడము, తన బాబాయ్కి ఈ మద్దతు తెలిపి ఆయనతో పాటు కూడా ఆ అడుగులు వేసుకుంటూ పవన్ కళ్యాణ్తో పాటు కూడా రామ్ చరణ్ ముందుకు వెళ్ళబోతున్నారు. రోడ్ షో ద్వారా కూడా ఆయన ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఆ రోడ్ షోలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించి పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసు సంబంధించి అధికారులు పూర్తి సెక్యూరిటీతో పాటు వెళ్తున్నారు. దాంతోపాటు కూడా జనసైనికుల జోష్ అయితే మాత్రం ఈరోజు రామ్ చరణ్ రావడంతో పాటు జనసైనికుల జోష్ అయితే మాత్రం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో సాయంకాలం వరకు కూడా రామ్ చరణ్ రోడ్ షోలో పాల్గొనకపోవచ్చు. ఎందుకంటే పోలీసు అధికారులు కూడా రామ్ చరణ్ రావడంతో పాటు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉండబడంతో ఒక కోట ఏదైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటానన్న నేపథ్యంలో కూడా కొద్దిగా కొంత ఏరియా మేరకమే రామ్ చరణ్ ఏదైతే ఆ రోడ్ షోలో పాల్గొని ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక ఆఖరి రోజు ప్రజల తీర్పు రేపే చెప్పబోతారు, ఎల్లుండే ప్రజల తీర్పు కూడా చెప్పబోతున్నారు. పిఠాపురానికి సంబంధించి జనసేన అధినేత గెలుపు ఎలా ఉండబోతుంది అనేది కూడా తమ ఓటు రూపంలో కూడా ఎల్లుండి పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొని చెప్పుకోవచ్చు. చూడవచ్చు మరికొద్దిసేపట్లో కూడా మొత్తం మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడికి రాబోతున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ జబర్దస్త్ సంబంధించి ఆర్టిస్టులు కావచ్చు, సీరియల్ నటులు కావచ్చు, అనేక మంది కూడా గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఒకటే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ మొత్తం అందరూ కూడా రోజుకొక నియోజకవర్గం ఎంచుకోవడం, అక్కడ నియోజకవర్గాలకు ప్రతి అభ్యర్థి తరఫున వాళ్ళు ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. వావురాలకు కూడా ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మొత్తం అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మాత్రం పిఠాపురంలో నెలకొందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రోడ్ షో ద్వారాగా కూడా నిన్న భారీ
జన సందోహం మధ్యను కూడా నిన్న వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళడానికి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్న పరిస్థితి అందులో కొంచెం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అటు వృద్ధులు కానించి మహిళలు కానించి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ రోడ్ షో కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోడ్ షో ఎప్పుడు వస్తుందని చెప్పేసి తమ వెంట వెళ్ళడానికి తమ గరం విప్పడానికి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి పిఠాపురం నెలకొని చెప్పుకోవచ్చు. చూడొచ్చు అంటే మరికొద్దిసేపట్లో అయితే మాత్రం ఇక్కడ ఎవరైతే రామ్ చరణ్ రాబోతున్నారు కాబట్టి మొత్తం ఒక్క వన్ బై వన్ మొత్తం ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. సీతారామరాజు.